హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి. మీ ముందుకైతే రాజస్థాన్ కార్ అయితే తీసుకురావడం జరిగింది, ఆర్జే కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతానండి, ఎన్వోస్ ఇస్తాను, ఇన్వైస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇన్నోవా 2.5V వేరియంట్ అండి. టయోటా ఇన్నోవా 2.5V వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి. 1,42,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్. ఇప్పుడు వరకు 1,42,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి రాజస్థాన్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీరు ఎవరైనా తీసుకుంటే మీకు ఎన్వోస్ ఇస్తాను, విత్ ఇన్వాయిస్ అయితే ఇస్తానండి. మీరు ఇక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వస్తుందండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే కార్ నుంచి ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్లు కూడా 70% ఉన్నాయి. 5 టైర్లు కూడా స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 70% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ అనేది ఈ కారు ఇన్నోవా కార్ మైలేజ్ 1 లీటర్ డీజిల్కి 12 మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి వర్కింగ్లో అయితే ఉంది. స్క్రీను, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి. పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఈ కార్ సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 7+8 సీటర్ కార్ అండి. 7+1 8 సీటర్ కార్ అండి. సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 8 సీటర్ కార్ అండి. ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. కారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100 శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయని టచ్అప్స్ అయితే చేయించడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అయితే కామన్, కాకపోతే పెయింట్ ఒరిజినల్గా అయితే ఉందండి. చాలా జెన్యున్గా అయితే ఉంది. అక్కడక్కడ లైట్గా అయితే టచ్అప్స్ అయితే పడ్డాయి. కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ABCD 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో ఉన్నటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద రాజస్థాన్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 8,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ వచ్చేసి 8,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు. ఈ 8,90,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి బాబీ నెంబర్ ఇచ్చాను, సెకండ్ నెంబర్ వచ్చేసి హఫీజ్ నెంబర్ 8333933280. ఈ 2 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో చెప్తాం. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే మంచి మంచి కార్లు తీసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఒక మంచి కారు మీకు ఇప్పించాలి అన్న ఉద్దేశంతో వీడియో నచ్చిద్దనే భావిస్తున్నాను. ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
ప్రెస్ చేయండి. నా కంటెంట్ నచ్చితే, నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే. 8,90,000 రూపాయలు అండి, ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది, కొద్దిగా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే లక్షలు అయితే బార్గెనింగ్లు అయితే ఇవ్వండి, వేలల్లోనే కొద్దిగా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, సింపుల్గా వచ్చేయచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు, టయోటా ఇన్నోవా 2.5V వేరియంట్ అండి, 7+1 ఎయిట్ సీటర్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి చూడొచ్చు 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీవింగ్, లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి, చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 70% మాత్రమే టైర్ అయితే ఉందండి, 60-70% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి ఒక 80% అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ ఉంది, ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ వీవింగ్ అండి, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టచ్అప్స్ అయితే పడ్డాయండి, కామన్ కాదు, సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక. గ్లాసులు డోర్లు అయితే ఏం మారలేదు, 2015లో వచ్చినటువంటి గ్లాసులు, 2015లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ ఉంది, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది, అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే ఇంటీరియల్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే డోర్ ఓపెన్ చేసినట్లయితే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూడొచ్చండి, ఆ సీట్ మంచి వెనకాల కనుక. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రెండు సీట్లు కూడా. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి మీకు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. ఓపెన్ చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. రీడింగ్ చూడొచ్చు, రీడింగ్ చూడొచ్చు 1,42,072 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మీకు స్క్రీన్ ఉంది, ఆండ్రాయిడ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ అయితే ఉందండి. అలాగే గేర్లు చూసుకున్నట్లయితే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి, 1 నుంచి 5 దాకా కూడా చూడొచ్చు డాష్బోర్డ్ లుక్. అలాగే వెనకాల చూపిస్తున్నాను చూడొచ్చండి, వెనకాల సీట్లు అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు. 100 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. థర్డ్ రో సీట్లు కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి, ఎటువంటి సీట్ కవర్స్ చినగలేదండి. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చు, బాడీకి కూడా ఎక్కడ రస్ట్ అయితే రాలేదండి, బాడీ పంచింగ్ కూడా కరెక్ట్గా లెవెల్గా అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి, చూడొచ్చండి ఎక్కడా కూడా రస్ట్ అయితే రాలేదు. రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు చూడొచ్చు ఒకసారి, బాడీకి ఎక్కడా రస్ట్ రాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది, అంటే ఇన్నోవాకి ఎంత సౌండ్ రావాలో ఎంత నాయిస్ అయితే రావాలో ఆ విధమైన నాయిసే వస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేసి కంపెనీ లేబుల్స్ అలాగే టయోటా పంచింగ్ అలాగే అయితే ఉందండి. 2015 టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ అండి, టాప్ ఎండ్ వేరియంట్, 1,42,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే
8 లక్షల 90 వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని. బాయ్, జై హింద్.